మరి కొత్త వాళ్ళ కోసం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే, మన సాధన బాగా జరగాలి అని అంటే ప్రధానమైనటువంటి పిల్లర్స్ 4 ఉన్నాయి మనకి. ఒక సాధకుడు తన సాధనలో అద్భుతంగా ఎదగాలి అని అంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని అంటే, ఈ 4 మనము ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. అందులో మొదటిది ధ్యానం, 2 స్వాధ్యాయం, 3 సజ్జన సాంగత్యం, 4 ధ్యాన ప్రచారం. సో ఈ 4 మనము ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ. అంటే ఈరోజు నేను ధ్యానం చేశానా, ఈరోజు స్వాధ్యాయం చేశానా, మరి ఈరోజు సత్సంగంలో పాల్గొన్నానా, మరి ఈరోజు నేను ఎంతమందికి ధ్యానం చెప్పాను. ఈ 4 మనం ఎవ్రీడేగా నా చెక్ చేసుకుంటూ వెళ్తుంటే మన గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. సో ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మనము అద్భుతమైనటువంటి ఎనర్జీని తీసుకుంటాం. ఆ ఎనర్జీని ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఏదైతే మన భౌతిక జీవితం ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యంగా సాగాలి అని అంటే, ఖచ్చితంగా కాస్మిక్ ఎనర్జీ అనేది మనము తీసుకోవాలి. ఏదైతే మనం నిద్రలో తీసుకుంటున్నామో అది సరిపోవట్లేదు. కాబట్టి ధ్యానం చేయడం ద్వారా నిద్రలో పొందేటువంటి శక్తి కంటే 3 అదనపు ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. కాబట్టి మన భౌతిక జీవిత కార్యకలాపాలకు అన్నింటికీ పోను ఆత్మకి కొంత ఆహారం అందుతుంది దాంట్లో. సో ఆత్మ తన శక్తిని నిరూపించుకోవాలి అని అంటే దానికి ప్రాణశక్తి అనేటువంటి ఆహారాన్ని మనము ఇవ్వాలి. సో ప్రతిరోజు ధ్యానం, ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ఖచ్చితంగా రోజుకి 2 చేయాలి. అలా కాకుండా కాస్త అనారోగ్యం ఉన్న వాళ్ళకి, ఏదన్నా కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి, ఇంకేదైనా సమస్యలతో బాధపడే వాళ్ళకి వాళ్ళు ఇంకొంచెం సాధన పెంచాలి, అదనంగా చేయాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా డోస్. ఏవైతే ఎవరి వయసు ఎంత అని చెప్తున్నామో, ఇది కేవలము సాధారణంగా మనస్సు ప్రశాంతంగా ఉండేదాని కోసము చేసేటువంటి సాధన. సో ప్రత్యేక ధ్యానం అవసరమైన వాళ్ళకి రోజుకి 3 ఖచ్చితంగా చేయగలగాలి. చేసినప్పుడు మాత్రమే వాళ్ళ ఫలితాలు అనేటివి పొందుతారు. సో కాబట్టి ఈరోజు నేను ధ్యానం చేశానా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకొకటి, 2 స్వాధ్యాయము, స్వ అధ్యయనం అంటే మనల్ని మనం చెక్ చేసుకోవడం. ఈరోజు నేను ఎంత మారాను, ఈరోజు నేను ఎంత జ్ఞానం పొందాను, ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను, ఈరోజు నేను ఏమి ఆచరించాను అనేది ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఒక సెల్ఫ్ చెక్ అన్నమాట, స్వీయ అధ్యయనం. ఈ స్వాధ్యాయానికి ఇది ఒక ఫేస్ అయితే, నెక్స్ట్ ఇంకొక ఫేస్ పుస్తకాలు చదవడం. అంటే ఎంతోమంది వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, వాళ్ళ ఆధ్యాత్మిక అనుభవాలని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చక్కగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి వాటిని మనకు అందించున్నారు. అవన్నీ చదవాలి. మరి బత్రి గారు 1,00,000 పుస్తకాలు చదివారు, మరి మనం కూడా చదవాలి. అలా కాదండి, నేను ధ్యానం ద్వారానే జ్ఞానాన్ని పొందుతాను, ధ్యానం ద్వారానే ముక్తిని పొందుతాను అని అంటే పొందొచ్చు, డౌట్ లేదు, వస్తుంది. బట్ టైం టేకింగ్, ఈ జన్మ సరిపోదు. ఇలాంటి జన్మలు ఎంతో ఎత్తితే కానీ కేవలం స్వీయ అనుభవాల ద్వారా మనం జ్ఞానం పొందడం అనేది ఇట్స్ టైం టేకింగ్. ఆల్రెడీ వాళ్ళు జ్ఞానాన్ని పొంది చెప్పేస్తున్నారు, మార్గం చెప్పున్నారు మనకు. అలా ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణ జ్ఞానం.
ప్రత్యక్ష జ్ఞానము అని అంటే మనం ఏదైతే ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది వాటిని ఆచరించడం ద్వారా అనుభవం పొందుతామో దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటాం. ఇది అవసరం. అలాగే పరోక్ష జ్ఞానం, ఏవైతే మహానుభావాలు వాళ్ళ యొక్క మహా అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనము చదవడం ద్వారా చక్కగా ఆ జ్ఞానాన్ని మనం పొంది వాటిని మన జీవితంలో ఆచరించినట్లయితే మనం పొందేటువంటి అనుభవము ఇది పరోక్ష జ్ఞానము. ఇవి రెండింటినీ ఎప్పుడైతే మనం తీసుకోగలమో అప్పుడు సంపూర్ణ జ్ఞానం మనకు అందుతుంది, మోక్షప్రాప్తి ఈజీగా కలుగుతుంది. ఎందుకనే పత్రి గారు ఈ 4 పిల్లర్స్ని మనకు పర్ఫెక్ట్గా అందించాడు సాధకుడు. ధ్యానము, స్వాధ్యాయము, ఇకపోతే 3వది సజ్జన సాంగత్యం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక సాధకుడికి ఒక మౌలికమైనటువంటి ఫార్ములా ఇది. సజ్జన సాంగత్యంలోనే మనకు చాలా మేలు జరుగుతుంది. అంటే సజ్జన సాంగత్యము అంటే ఎవరైతే సత్యం కోసం తపిస్తూ ఆ సత్య శోధనలో ఆ సాధనని కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళ మధ్య మనము కాసేపు గడపడం. అలా గడపడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనలో ఉన్నటువంటి అహంకారం అనేది పోతుంది, మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం అనేది నశిస్తుంది. ఆదిశంకరాచార్యులు క్లియర్గా చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ ముక్తి అంటాడు ఆయన. అంటే సత్సంగత్వంలో అంత గొప్పతనం ఉంది. ఒక రోజులో మనము ధ్యానం చేయలేకపోవచ్చు, పుస్తకాలు చదవలేకపోవచ్చు, కానీ సత్సంగంలో మాత్రం పాల్గొనే అవకాశాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే ఆ మల్లెపువ్వుతో సహవాసం చేసినటువంటి ఆ తాడుకి ఆ మల్లెపువ్వు యొక్క వాసన వస్తుంది. కొద్ది సమయం 1 గంట 2 గంటలు దాంతో ఉంటుంది అది. ఈ సత్సంగత్వంలో మనం పాల్గొనడం వల్ల మనలో ఉన్నటువంటి అహంకారం నశిస్తుంది. మనలో ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే అవన్నీ తొలగిపోతాయి. కనీసం మనం ఒక సత్సంగం జరిగేటువంటి ప్రదేశానికి మనం వెళ్ళలేకపోయినా ఈరోజు మనకున్నటువంటి ఒక అద్భుత అవకాశం ఏంటంటే పిఎంసీ ఛానల్. ఆ పిఎంసీ ఛానల్లో వచ్చేటువంటి చక్కటి ప్రవచనాలు మనం వినడం ద్వారా మన సత్సంగత్వం అయిపోతుంది. ఆ రోజు ఎంతోమంది దివ్య ధ్యాన అనుభవాలు వస్తున్నాయి. దాంట్లో పత్రిజీ గారి ప్రసంగాలు వస్తున్నాయి, మన మాస్టర్స్ ప్రసంగాలు వస్తున్నాయి. వీటన్నిటినీ చక్కగా అక్కడ వినడం ద్వారా ఆ రోజుకి ఆ సత్సంగం అనేది అక్కడ అవుతుంది. వీలైతే ప్రత్యక్షంగా మనం వెళ్ళి ఆ సత్సంగంలో పాల్గొనడం ఒక పద్ధతి, వీలు కాని పరిస్థితుల్లో ఆ పిఎంసీ ఛానల్ అయితేనేమి. సో వీటన్నిటినీ మనము చూడడం ద్వారా ఆ సత్సంగాన్ని మనము ఆ రోజుకి కంప్లీట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వ్యాసభగవాను కూడా ఈ సత్సంగత్వం గురించి అద్భుతంగా చెప్తాడు ఆయన. ఇకపోతే 4వది 4th పిల్లర్, ఇది చాలా కూడా ఇంపార్టెంట్. అంటే మనం అద్భుతంగా ఎదగాలి అని అంటే ఏంటి? ధ్యాన సేవ, ధ్యాన ప్రచార సేవ. ఏంటి ధ్యాన ప్రచార సేవ అంటే? ఏదైతే ధ్యానంలో నీవు పొందావో, ఏదైతే ధ్యానంలో నీవు అనుభూతి చెందావో, ఏ లాభమైతే నీవు పొందావో దాన్ని చక్కగా అందరికీ చెప్పడము. ఏమండి ఇది ఎంత సులభము! ఒక మంచి మాటని 10 మందికి చెప్పడం అనేది ఎంత ఈజీ. కరోనా స్టోర్లో ఆఫర్లు ఉన్నాయంటే మనం అందరికీ పోయి చెప్తాం కదా, లేదా పలానా అంగట్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నారని అంటే ఎదిరింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాం మనం. వాళ్ళు చెప్పమని చెప్పకపోయినా మనం వెళ్ళి చెప్పి తీసుకెళ్తున్నాం. అలాంటిది
ఏదైతే మనము పొందేటువంటి ఆనందము, ధ్యానం ద్వారా మన జీవితాన్ని ఎలా మార్చుకున్నాం, మన జీవితంలో ఏది లాభం పొందాం అనేది పక్క వాళ్ళకి చెప్పడం. మొదటి రోజే నువ్వు సాధకుడివి, తర్వాత రోజు నుంచి నువ్వు బోధకుడివి అంతే. ఈ స్వేచ్ఛని మనకు మన సొసైటీ కల్పిస్తుంది. అక్కడేమి నువ్వు లేనిపోయేటివేం చెప్పక్కర్లేదు. నువ్వు ఏదైతే పొందావో, ఈరోజు ధ్యానానికి వెళ్ళానమ్మా, హాయిగా ఉంది, మనస్సు ప్రశాంతంగా ఉంది, అంతే, అదే చెప్పండి అంతే, ఇంకే ఏది చెప్పక్కర్లేదు. ఒక 40 రోజులు సాధన చేశాం, 41వ రోజు నాకు ఈ అనారోగ్యం ఉండింది, తగ్గింది, లేదా ఈ దుఃఖం ఉండింది, దీని నుంచి బయటపడ్డాను. అంటే మనం ఏదైతే పొందామో ఆ లాభాన్ని అందరికీ అందించడము. ఓ క్లాసులు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు పొందిన అనుభవాల్ని అందరికీ చెప్పడం అంతే సింపుల్. సో ఇలా ధ్యాన ప్రచారం అనేది, ఈ సేవ అనేటువంటిది మనము ఎంత చేస్తే అంత ఎనర్జీ అంత ఎక్కువగా పెరుగుతుంది. మనం ఒక 10 మందికి మన అనుభవం చెప్పాము అని అంటే మన లోపల 11 మంది ఎనర్జీ ఫుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది సీక్రెట్. ఇది నువ్వు ఎంతమందికి ధ్యాన సేవ చేస్తే అంతమంది శక్తితో నీవు కనెక్ట్ అవుతావు. కాబట్టి ఈ 4 పిల్లర్స్, ఈ 4 మనము ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన సాధన అద్భుతంగా జరుగుతుంది. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి మనం. ఈరోజు నేను ధ్యానం చేశానా లేదా? ఎస్, చేశాను, టిక్ మార్క్. 2, ఈరోజు పుస్తకం చదివానా లేదా? కనీసం రోజుకి 1 పేజీ అయినా చదవలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సో బుక్లో 1-2 పేజీలో 3 పేజీలో 1 పేజీయో ఎంతో కొంత మనము చదవాలి. ఈరోజు నేను చదివానా లేదా? ఎస్, చదివాను, టిక్. నెక్స్ట్, సజ్జన సాంగత్యం. సో ఈరోజు నేను సజ్జన సాంగత్యంలో పాల్గొన్నానా లేదా? అంటే డైరెక్ట్గా పాల్గొనుంటే ఓకే, లేదా పిఎంసి ద్వారా. సో ఈ క్లాస్ విన్నాను నేను ఈరోజు. ఎస్, టిక్. చివరిగా ధ్యాన సేవ చేశానా లేదా? ఎవరికో ఒకరికి. మనము పక్కింటికి, ఎదురింటికి, బంధువులకి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాం అంతే కదా, ఏవి ఈ చీర ఎప్పుడు కొన్నావు, మీ మా నగలు ఎలా ఉన్నాయి, అవి ఇవి ఇవన్నీ మాట్లాడుతుంటాం. ఇవన్నీ మాట్లాడే బదులు వాళ్ళకి ఒక మంచి మాటని మనం అందించాలి. ఇంకో ధ్యానం అనేది ఒకటి వచ్చింది, నేను చేస్తున్నా బాగుంది, మీరు చేయండి. ఎలా చేయాలో మీరు చెప్పండి వాళ్ళకి, ఒక 10 నిమిషాలు కూర్చొనిపెట్టి అక్కడ చెప్పడం. ఇలా చేయడం ద్వారా ఎంతోమంది దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే మీకంటే ముందు 10 మంది మాస్టర్లు పోయి వాళ్ళకి చెప్పుండొచ్చు, అమ్మా ధ్యానం చెయ్యి, లేదా అయ్యా ధ్యానం చెయ్యి అని. వాళ్ళు వినరు. ఎప్పుడైతే మీరు వెళ్ళి ఆ మాట చెప్తారో వాళ్ళు వెంటనే ధ్యానం స్టార్ట్ చేస్తారు. అంటే మీ పిలుపు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ. అందుకని అందరికీ చెప్పుకుంటూ పోవడమే మన పని, అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాలి. పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చేయమనాలి, కాళ్ళు పట్టుకొని శాకాహారిగా మారమనాలి. ఇది మన నినాదం, చెప్పడం అంతే. ఎక్కడ బలవంతం అనేది లేదు, గుర్తుంచుకోండి. మనం తెలియజేయడం వరకే మన పని, చెప్పడం వరకే మన పని అంతే.
చేయడం అనేది వాళ్ళ ఇష్టం. ఈ భూమి మీద ఆ స్వేచ్ఛ ప్రతి మానవుడికి ఉంది. ఎవరిని మనము కంట్రోల్ చేసి భయపెట్టి బాధ పెట్టి ఈడ్చుకొని వచ్చి కూర్చొని పెట్టాల్సిన అవసరం లేదు. అంటే చాలామందిలో నేనేం చెప్తానులే, నేను చెప్తే వాళ్ళు వింటారా, చెప్పడం నా వల్ల కాదు, ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి వీటన్నిటినీ పక్కన పెట్టి మీరు చెప్పి చూడండి, అంటే వాళ్ళ జీవితాలు మారేదానికి మనం ఒక అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి, ఇస్తున్నాం వాళ్ళకి. మనం చెప్పడం ద్వారా వాళ్ళకి దీనివల్ల ఎలాంటి కీడు జరగదు. వాళ్ళు అందుకుని సాధన చేసి కొనసాగిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, హ్యాపీ. వాళ్ళు అందుకోలేదు, ఓకే, అలానే ఉంటుంది, నో ప్రాబ్లం. కాబట్టి ఈ ధ్యాన ప్రచార సేవ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు ప్రతిరోజు ఎవరికో ఒకరికి చెప్పండి అంతే. ఒక రెండు పాంప్లెట్లు బైక్లో పెట్టుకోండి, పోతూ ఉంటాం, ఒక మిత్రుడు తగులుతాడు, కనిపిస్తాడు, వాళ్ళకి ఒక పాంప్లెట్ ఇవ్వండి, చాలు, అయిపోయింది ఆ రోజుకి ధ్యాన ప్రచారం అయిపోయింది. పాంప్లెట్లు ఎప్పుడు మన బండిలో ఒక 4-5 ఉండాలి, బైక్లో లేదా బ్యాగ్లో. సో మనము ఈ 4 ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. ధ్యానం ద్వారా శక్తి వస్తుంది, స్వాధ్యాయం ద్వారా జ్ఞానం వస్తుంది, సజ్జన సాంగత్యం ద్వారా అహంకారం పోతుంది, ధ్యాన సేవ ద్వారా మనకు అద్భుతమైనటువంటి శక్తి, ముక్తి అన్నీ ఈజీగా వస్తాయి. కాబట్టి 4 చాలా ఇంపార్టెంట్. ప్రాథమికంగా కొత్తవారు గుర్తుంచుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి అంశాలు ఈ 4.